हेलो फुडीस ఈరోజు నేను మీకు పొటాటో చీజ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూపించడానికి వచ్చేసాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది. మిమ్మల్ని అయితే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే లైక్ పిజ్జాలా ఉంటుంది కాబట్టి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. ఈ పొటాటో చీజ్ ఆమ్లెట్ కి నేను ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. సో మెయిన్ గా పొటాటో చీజ్ ఆమ్లెట్ అని చెప్పాను కదా, అందుకోసం అని చెప్పి పొటాటోస్ తీసుకున్నాను. బంగాళదుంపలు పిల్లలకి చాలా ఇష్టం కదా, బంగాళదుంప ఫ్రై ఉంటే ఇంకా ఏమీ అడగరు. అసలు ఇష్టం బంగాళదుంప ఫ్రై ఇష్టం లేని పిల్లలు ఉండరు. ఈ బంగాళదుంపలు నేను చాలా సన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత వచ్చి ఉల్లిపాయలు, అవి కూడా చిన్న ముక్కలు, టమాటాలు, తర్వాత క్యాప్సికం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఏమైనా మనం యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ మనం ఆమ్లెట్కి ఎలా యాడ్ చేసుకుంటే అలాగా. కాకపోతే ఇక్కడ నేను పాలకూర కూడా తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం ప్రోటీన్స్ యాడ్ చేద్దాము అని చెప్పేసి అన్నట్టు పాలకూర తీసుకున్నాం. ఇంకా చీజ్ ఇది ఆప్షనల్, కావాలి అంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కానీ చీజ్ వేసుకుంటే పిల్లలకి నచ్చుతుంది. సో పిజ్జా లాగా ఉంటుంది కాబట్టి ఎమ్మీ ఎమ్మీగా తినేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనము ఫస్ట్ పొటాటోస్ ని కొంచెం ఒక 70-80% ఉడికేలాగా ఫ్రై చేసుకుందాము. సో ఇప్పుడు నేను ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవచ్చు. బట్ నాకు పిల్లలకి అనేసరికి వెంటనే వాళ్ళకి ఇంకా ఎక్కువ హెల్దీగా ఇవ్వాలి అనిపిస్తుంది. సో అందుకోసం అని చెప్పి నేను బటర్ యాడ్ చేసుకున్నాను, ఘీ కానీ బటర్ కానీ. ఎందుకంటే చాలా మంది ఈ ఘీ బటర్స్ నార్మల్గా తింటూ ఉండరు పిల్లలు. సో ఇలాంటి ఏదైనా వాళ్ళకి నచ్చేవి చేసేటప్పుడు అందులో మనం వాళ్ళకి తెలియకుండా యాడ్ చేస్తుంటే తినేస్తూ ఉంటారు. సో అందుకని నేను బటర్ వేసుకున్నాను. లేదు అన్నా కూడా మీరు ఆయిల్ వేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఏవైతే పొటాటోస్ ఉన్నాయో ఆలు వేసుకుని కొంచెం సేపు వీటిని ఫ్రై చేసుకొనివ్వాలి. అంటే ఒక 70-80% ఇవి ఉడికేంత వరకు చేసుకోవాలి మనం. సో వీటిలోనే నేను ఇంకా ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను. నార్మల్గా మనం ఆమ్లెట్స్లో మామూలుగా వేసుకుంటాము, కానీ పిల్లలు ఒక్కోసారి అట్లా ఉల్లిపాయలు అవన్నీ ఉంటే అవి తీసి పక్కన పెట్టేసుకుంటారు. ఇలా వేపించుకుంటే ఏంటంటే కొంచెం ఉడికిపోతాయి కదా, వాళ్ళకి తెలియదు మాట. తొందరగా తీసి పక్కన పెట్టడానికి అలా ఉండదు. అయినా ఆల్మోస్ట్ ఇందులో తీసి ఏవి పక్కన పెట్టారు వాళ్ళకి, ఎందుకంటే లైక్ పిజ్జా లాగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి నచ్చి తినేస్తూ ఉంటారు. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఇవి తొందరగా ఉడికిపోతాయి. కొంచెంసేపు మూత పెట్టుకుంటే ఇవి తొందరగా ఫాస్ట్గా అయిపోవడానికి ఉంటుంది. సో ఒకసారి మధ్యలో చూసి ఇవి ఒకసారి కలుపుకొని ఆవినీయలో చేసుకుంటే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్ ఉంచుకుందాము. సో ఈ వేగిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి కొంచెం సేపు చల్లారనిద్దాం. ఇప్పుడు అది చల్లారే లోపల నేను ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ బీట్ చేసుకుంటా. ఎప్పుడైనా కానీ మనం ఆమ్లెట్ వేసుకున్నప్పుడు మీరు మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల ఆమ్లెట్ చాలా ఫ్లఫీగా వస్తుంది, ఉబ్బి చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా స్మూత్గా కూడా వస్తుంది. మీరు పాలు వద్దనుకున్న కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో నేను ఇందులోనే ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇంకా టమాటా కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇవి యాడ్ చేసుకుని బాగా ఇది బీట్ చేసుకోవాలి. ఈ లోపల ఈ ఆలు అనేది చల్లారే లోపల ఇది చేసుకుంటా. ఇందులో కొంచెము సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇందాక ఆల్రెడీ మనం ఆలులో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు చూసుకుని యాడ్ చేసుకోవాలి సాల్ట్, లేకపోతే ఎక్కువ అవుతుంది.
తర్వాత వచ్చి కొంచెం పసుపు కొద్దిగా వేసుకోండి ఇది కూడా ఆప్షనల్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదా లేదు బట్ కలర్ఫుల్ గా ఉంటుంది కదా సో ఈ ఎగ్స్ ఆల్మోస్ట్ బీట్ అయిపోయినాయి నేను ఇప్పుడు ఈ ఆలు ఏదైతే ఉందో ఇది కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నా ఇది ఆలు వేడిగా యాడ్ చేసుకోవడం అంటే ఏమైతుందంటే ఈ వేడికి ఎగ్స్ అనేవి దగ్గరగా అయిపోతాయి ఒక రకంగా అక్కడే ఆమ్లెట్ టైప్ లో అయిపోతుంది గెడ్డల్ గెడ్డల్ కింద వచ్చేస్తది సో అందుకనే వీటిని చల్లారేక యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయింది సో దీన్ని నేను ఏదైతే ఇందాక పాన్ ఉందో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇది ఏదైతే ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా సో అది నేను మొత్తం ఇందులోకి వేసేసుకుంటున్నా సో ఇది కొంచెం మీడియం ఫ్లేమ్ లోనే ఉడకనివ్వాలి ఎందుకంటే హై ఫ్లేమ్ లో పెడితే మొత్తం పైన ఆమ్లెట్ లాగా మొత్తం బాగా వేగిపోతుంది గానీ లోపల ఉడకదు ఎందుకంటే ఇది మనం పఫీ ఆమ్లెట్ కొంచెం దల్సర్గా వేసుకుంటున్నాం కదా అందుకోసమని మీడియం ఫ్లేమ్ లోనే ఉడకనివ్వాలి దీన్ని సో దీనికి కొంచెం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లోనే ఒక 5 నిమిషస్ ఉడకనిద్దాం ఇప్పుడు ఒక 2 మినిట్స్ అయిన తర్వాత దీని తీసుకొని జస్ట్ సైడ్స్ మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఇది ఇలా సైడ్స్ అనుకుంటూ ఉంటే మనకి తిప్పేటప్పుడు ఈజీగా అవుతుంది సో నేను ఇప్పుడు ఏదైతే పెప్పర్ ఉంది కదా పెప్పర్ ఐ మీన్ క్యాప్సికం తర్వాత వచ్చేసి పాలకూర चीज सो दी टू मिनट्स टू मिनट्स तरवा मोत्तम लोपल अंत नीट आई कदा उड़की वाटर इश्क लेकिन సో నేను ఇప్పుడు ఇంకా మొత్తం చీజ్ ఏదైతే ఉందో అది యాడ్ చేసేస్తున్నా ఇది ఆప్షన్ అండి చీజ్ వేసుకోకపోయినా నో ప్రాబ్లం ఇది ఆప్షన్ చీజ్ అనేది సో ఇప్పుడు దీన్ని మనం తిప్పాలి కాకపోతే మనం దీన్ని ఇలా తిప్పడానికి రాదు కొంచెం ప్రాబ్లం అవుతది ఇందులోంచి ఇలా తీసి తిప్పాలంటే సో దీనికి ఒక ట్రిక్ యూస్ చేద్దాం ఈ ప్లేట్ దీని మీద పెట్టుకొని ఫస్ట్ దీనికి ప్లేట్ లోకి తిప్పుకుందాం దాని తర్వాత దాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం కాశి హే అమ్మ చేయమంటే ఏమంటరా పాలలో ఉంది అక్క అది విజాన్ నంబర్ పాలలో ఉంది సిమ్ లో ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే మన ప్రోటీన్ ఆమ్లెట్ విత్ పొటాటో చీజ్ పిజ్జా రెడీ అయిపోతది వావ్ మన పఫీ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే మన ఫ్లఫీ ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ ఇప్పుడు దీన్ని సాస్ తో గాని ఏటితో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు సో దీన్ని మనం ఇట్లా పీసెస్ కింద కట్ చేసుకొని చూసారా పిల్లలు చాలా ఇష్టపడతారండి డెఫినెట్ గా ట్రై చేయండి